జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ చలో వెలుగొండ ప్రాజెక్టు పాదయాత్ర ప్రారంభించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీతో కలిసి మార్కాపురం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్లు, టీడీపీ నాయకులు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అందరికి నమస్కారం. మరి ఈరోజు పాదయాత్రలో భాగంగా బయలుదేరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మాకు వెలుగొండ, మా ప్రాంత పశ్చిమ ప్రకాశం యొక్క జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పైన ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో విసిగి వేసారిపోయారు. ఏమీ పని పూర్తి కాకుండానే అన్నీ అయిపోయినట్టు, ఇప్పటికే నీళ్లు వస్తున్నట్టు అపోహలు కల్పిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం సిద్ధమైంది. మీ అందరికీ తెలుసు ఈరోజున్న పరిస్థితులు, మన పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలు, ఎంత ఇతి బాధలు పడుతున్నామో. గత 17 ఏళ్ళుగా ఈ ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. మొదటి సొరంగం ఈ పాటికి పూర్తయినప్పటికీ, 3 ఏళ్ల క్రితం పూర్తయినప్పటికీ, ఇప్పటికి కూడా ఆ సొరంగం నీళ్లు ఇవ్వచ్చు వాళ్ళు, నిర్వాసితులు కేవలం ప్యాకేజ్ ఇవ్వడం కారణంగా ఆగిపోయింది. అదే గత 3 ఏళ్ల క్రితం మొదటి సొరంగం ద్వారా నీళ్లు ఇచ్చింటే ఈరోజు ఈ ప్రాంతంలో నీటి సమస్య పూర్తిగా తీరిపోయేది, రైతాంగం సుభిక్షంగా ఉండేది. మరి ఆ విషయాలను విస్మరించి ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ 60 రోజుల్లో ఏదో ఒకటి చేయాలా, మసిమిసి మారేడుకేయాల్సి అన్న ఒక ఉద్దేశంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో 2 టెన్నెల్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాము, ఇక నీళ్ళు ఇస్తామంటున్నారు. ఎక్కడున్నాయి నీళ్ళు? నిర్వాసులు, అసలు నిర్వాసులు అక్కడ ఖాళీ చేయించకుండా, నిర్వాసులకు R&R ప్యాకేజ్ చేయకుండా ఏ రకంగా మీరు నీళ్ళు ఇస్తారనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఏ రకంగా జలాశయం నింపుతారనేది అర్థం కాని పరిస్థితి. నిర్వాసులంతా అక్కడ ఉన్నారు, R&R ప్యాకేజ్ కోసం ధర్నాలు రాష్ట్ర ఒకరు గతం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఏ రకంగా ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఎలక్షన్ ఫ్రంట్ కోసం వైకాపా నాయకులు, స్థానిక పశ్చిమ ప్రకాశం వైకాపా నాయకులు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి అబద్ధం. మీరు ఒక అఖిలపక్షం వేయండి, అఖిలపక్షం తరఫున మేమంతా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు మా మిత్రులు, మా నారాయణ రెడ్డి, మేము అందరం పోతాము. ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ, జనసేన అండ్ టీడీపీ అలయన్స్ మొత్తం కూటమంతా వెళ్తాము. మంచి న్యాయ నిపుణులు తీసుకెళ్దాం, అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకెళ్దాం. వాళ్ళందరూ తీసుకెళ్ళి నిజంగా మీరు ఆ టన్నెల్ కంప్లీట్ చేసి ఉంటే, పూర్తి స్థాయి పనులు ఏంటంటే చేద్దాం.